हेलो गाइस वेलकम टू माय चैनल जी अने बिग बॉस हाउस चूदा ओपनिंग मन की स्टार्टिंगे मन के चूप्चारे आरजे सूर्य राजु तो चुप्तना मेतगुटे सरपोद गट आरवाली माटी कैप्टन अच्छे ऊर के कैप्टन अवता अंदर अड़ ओट्स वेकटे कुदा अंड तरवा ईनय फाइव मा तो चुतना इंत कष्ट आड़ा इंत सपोर्ट उ असलू ना वाल्यू लेकिन पेको ओट रेदनि ईनय चाल चाल बाधपड़ी अंड श्री सत्य को वन श्री सत्य इकड ओटलो कैप्टन अना अवक नवते नीचे टफ कांपटेशन की नवेला आड़तावने दाने बेजेसको लास्ट वरकू हाउस उसे जो श्री सत्य चीजें अद्ते करक्ट इनफैक्ट अदैते करेक्ट इदंता रात्रि जरिगिंदि अन्नमाट अंड इंका मार्निंग अवुतूने इंका ईनय राज डिस्कस चेसुकुंटा उन्नारु इंका तर्वात वच्ची रेवंत वच्ची श्रीहांत चेप्तुन्नाडु एवरु इंत क्लीन चेस्तुन्ना एवरु वाल्यू इव्वडं लेदु इंतसेपु कैप्टन नाके पनुलु चेप्तुन्नाडु अनि चेप्पि चेप्ता उन्नाडु तर्वात रेवंत नी बालादित्य वाश्रूम्स क्लीन चेयमनि चेप्पि चेयमन्नारु इवन्नी नाके चेप्तुन्नाडु मिगता वाळ्ळु एवरिकी चेप्पडं लेदु अनि चेप्पि रेवंत श्रीहांत षेर चेसुकुंटुन्नाडु तर्वात श्रीहांत वच्चि यूटेंसिल्स क्लीन चेस्तुन्नानु अदि दानि मरि नन्नेमनाला असलु नेनैते ए पनि चेयनट्टु चूस्तुन्नारंदरू कूडा एंदुकु अंटे नेनु एप्पटि गिन्नेलु अप्पुडु तोम पेट्टेसुकुंटानु दानि वल्ल एमवुतुन्नादंटे वीडु एं चेस्तुन्नाडुलै वीडु अक्कड एमंत कष्टपडुतुन्नाडु अक्कड इन्नंट्लु उन्नायि అన్నట్టు జనాల్లో ఫీలింగ్ అనేది ఏర్పడిపోయింది అని చెప్పి శ్రీహాన్ రేవంత్ తో చెప్పి మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటా ఉన్నారన్నమాట అండ్ ఇంకా వచ్చేసరికి నెక్స్ట్ ఏం జరిగింది ఫైమాతో ఫైట్ చేయలేము ఫైమాతో ఎంత ఫైట్ చేసినా కూడా దాన్ని కామిక్ సెన్స్లో కామెడీ యాడ్ చేసి వస్తుంది వేస్ట్ ఫైమాతో ఫైట్ చేయడం అని చెప్పి రేవంత్ చెప్తున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చి ఈ సాంగ్ ప్లే చేశారు బాలయ్య సాంగ్ యా జై బాలయ్య సాంగ్ ఉంది కదా అఖండలో ఆ సాంగ్ అది ఆ సాంగ్ అయిపోయాక కూడా వీళ్ళు జై బాలయ్య జై బాలయ్య అని చెప్పి వీళ్ళైతే ఆడడం జరిగింది తర్వాత నెక్స్ట్ సుదీపాని కీర్తిని పిలిచారనమాట సో దీనికి క్యాప్టెన్ ఓటింగ్కి సుదీప కీర్తి వచ్చేసరికి కీర్తి వచ్చి రాజ్ అనింది సుదీప వచ్చి ఈనయ అని చెప్పి చెప్పిందనమాట ఫైనల్గా వచ్చేసరికి అటు తిరిగి ఇటు తిరిగి అన్నీ మాట్లాడుకొని ఏం చేశారు అంటే రాజ్కే ఓట్ చేశారు రాజ్కి ఓట్ చేసి కీర్తి ఒక మాట అనింది నమ్మకంతో వేస్తున్నాము నమ్మకం నిలబెట్టుకో అని చెప్పి చెప్పిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చి రేవంత్ ఏమవుతున్నా అన్నాడంటే రిపీటెడ్గా పనులు చెప్తున్నారు నాకే అని చెప్పి రేవంత్ అయితే చెప్పాడనమాట రేవంత్ ఫీలింగ్ అది ఫస్ట్ నుంచి కూడా రిపీటెడ్ ఇందాక కూడా నేను చెప్పాను కదా రేవంత్ ఫీలింగ్ ఏంటి అంటే రిపీటెడ్గా అవుతా ఉన్నాయి పనులన్నీ ఎంతసేపు చెప్పిన వాళ్ళకే చెప్తున్నారు చేయని వాళ్ళతో ఏమీ చేయించడం లేదు అనేది అయితే రేవంత్ ఫీలింగ్ తర్వాత ఆ మాట బాలతో చెప్పినా కూడా లేదు ఏం లేదు జస్ట్ అని చెప్పి ఆదిరెడ్డితో చెప్తా ఉన్నాడు ఆదిరెడ్డి వచ్చి కూల్ బ్రో ఎందుకు ఊరికే అని చెప్పి ఆదిరెడ్డి చెప్తా ఉన్నాడు రేవంత్ తోటి అండ్ నెక్స్ట్ సామి సాంగ్ అయితే ప్లే చేయడం జరిగింది అందరూ బాగా సిగ్నేచర్ స్టెప్ ఉంది కదా చెయ్యి ఇలా తిప్పేది అది సిగ్నేచర్ స్టెప్ వేస్తే ఇంకా బాగా చేశారు తర్వాత వచ్చి నేహాకి రాజ్కి కాన్వర్సేషన్ అవుతున్నది నేహ వచ్చి అడుగుతున్నది రాజ్ని నువ్వు చేయగలవా పనులు నువ్వు క్యాప్టెన్సీకి ఎంతవరకు ఎలిజిబుల్ అనుకుంటున్నావు ఏంటి అని అయితే నేహ అడగడం జరిగింది లేదు నేను చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు అండ్ నెక్స్ట్ బాలాదిత్య అభినయశ్రీని పిలిచారు బాలాదిత్య అభినయశ్రీని పిలిచినప్పుడు బాలాదిత్య ఒక్కడే చెప్పాడు ఎక్స్పెరిమెంటింగ్ అని చెప్పి చెప్పాడనమాట నువ్వు మనం రాజ్కే ఇద్దాము అని చెప్పి చెప్పింది ఒక అని చెప్పి అభినయశ్రీని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు అభినయశ్రీ కూడా కన్విన్స్ అయింది తర్వాత బాలాదిత్య ఒక మాట చెప్పాడు ఒక సజెషన్ ఇస్తున్నాను సోదరా ఎవరు ఏం చెప్పినా విను నువ్వేం చేయాలనుకుంటున్నావు అదే చెయ్యి అని చెప్పి చెప్పాడు ఆ మాట అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ప్రతి
ప్రతి ఆస్పెక్ట్లో కూడా మనం అది ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే ఎవరు అంటే పెద్దవాళ్ళు చెప్తారు మనకన్నా చిన్నవాళ్ళు చెప్తారు, ఎవరు ఏం చెప్పినా వినొచ్చు తప్పలేదు, కానీ బట్ ద థింగ్ ఈజ్ మనం ఏమైతే చేయాలి అని అనుకుంటున్నామో అదే చేయాలన్నమాట. ఒకళ్ళు కోసం చేయడం అనేది ఎంతో కొంత కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అయితే మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది అల్టిమేట్గా అది మన డెసిషన్, ఎందుకంటే రేపు సక్సెస్ అయినా క్రెడిట్ మనదే అవుతుంది, ఫెయిల్యూర్ అయినా రిగ్రెట్ మనకే అవుతుంది. ఇంకొకళ్ళ మీద తొయ్యడానికి ఛాన్స్ ఉండదు, ఇంకొకళ్ళ మీద తొయ్యాల్సిన అవసరం కూడా ఉండదు. అది నా పర్సనల్ స్టాన్స్ అన్నమాట. పర్సనల్గా నేను చేసేది కూడా అలాగే ఉంటుంది. అంటే బేసిక్గా ఎవరేం చెప్పినా విను, అంటే మనం అడిగితేనే ఒకళ్ళు చెప్తారు. నేనైతే బేసిక్గా అడగను, నేను చేయాలనుకునేది నేను చేసుకుంటూ వెళ్తాను. ఆఫ్ కోర్స్ ఏదైనా కూడా అది నా రెస్పాన్సిబిలిటీ అవుతుంది, కాబట్టి ఎందుకో షేర్ చేయాలనిపించింది, చేశాను మీకు. అండ్ అది అదైతే నాకు చాలా బాగా నచ్చింది బాలాదిత్య చెప్పడం అనేది. నెక్స్ట్ తర్వాత ఈయన వచ్చి ఏడుస్తూ ఉందన్నమాట, ఒక్కళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్క ఓటు కూడా నాకు రాలేదు, ఒక్క ఓటు కూడా నాకు రాలేదు అని చెప్పి చెప్తూనే ఉంది. అసలు మామూలుగా ఏడవడం లేదు, ఎందుకు అంటే వసంతి వచ్చి ఓదారుస్తూ ఉందన్నమాట. నేను రాజ్కి సంచాలకుగా ఎంత సపోర్ట్ చేశాను, ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేయడం లేదు అని చెప్పి ఏడుస్తుంది. చంటి వచ్చి ఏం నీకు ఊరికే ఏడవాలనిపిస్తుంది అందుకని ఏడుస్తున్నావు అని చంటి వచ్చి దాన్ని కూడా కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. అండ్ ఇంకా నాకన్నా కూడా ఓట్స్ ఎక్కువ, ఐ మీన్ నాకన్నా ఎక్కువ ఓట్స్ వస్తే నా మీద నువ్వు గెలిచినట్టు అవుతుంది కదా అని చంటి చాలా ఓదార్చే ప్రయత్నం అయితే చంటి చేశాడు. బట్ ఈయన వచ్చి లోగా ఫీల్ అవుతున్నది, చాలా లోగా ఫీల్ అవుతున్నది అంతే కదా. డెఫినెట్గా ఒక్క ఓట్ కూడా రాకపోతే మనం మనం మనకు అసలు ఈ హౌస్లో వాల్యూ లేదా అనే ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్గా అందరికీ ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. సో అది దట్ ఈస్ అబౌట్ ఇనాయ అన్నమాట. అది తర్వాత రాజ్ ఆదిరెడ్డితో ఇనయాకి ఓట్ వేయమని చెప్పి రాజు వచ్చి చెప్పే, రాజశేఖర్ వచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆదిరెడ్డి వచ్చి ఏదో మాట వరుసకు ఓట్ వేయాలన్నట్టు అయితే వేయలేం కదా, మనకు నిజంగా నచ్చితేనే కదా ఓట్ అనేది వేస్తాము అని చెప్పి ఆదిరెడ్డి చాలా ఫ్రాంక్గా ఓపెన్గా తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అదే ఓపెన్గా, లేదు లెబ్రో వేస్తాను లెబ్రో అని చెప్పి అక్కడికి వచ్చేసరికి ఇంకా మాట మార్చడం ప్లేట్ మార్చడం ఏం చేయకుండా చాలా చాలా ఫ్రాంక్గా ఉన్న విషయం ఉన్నట్టు ఆదిరెడ్డి చెప్పాడు. అంటే ఆదిరెడ్డి ఫస్ట్ నుంచి కూడా చాలా ముక్కుసూటిగానే మాట్లాడుతున్నాడు, ఎక్కడో ఒక్కటి రెండు చోట్ల తప్ప మాట మార్చింది పెద్ద ఈ 10 రోజుల్లో నేను గమనించినంతలో అయితే ఆదిరెడ్డి అలా లేడు. ఎందుకంటే చాలా చాలా ఓపెన్గా చాలా చాలా ఫ్రాంక్గా ఉంటున్నాడు. అంటే మేబీ ఆదిరెడ్డికి ఉన్న స్ట్రాటజీస్ ప్రకారం, ఆదిరెడ్డికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం బిగ్ బాస్ 6-5 సీజన్లు ఒక నాన్ స్టాప్ సీజన్ మొత్తం రెగ్యులర్గా టాప్ 5లో ఆదిరెడ్డి ఉంటాడు అనడం అతిశయోక్తి కాదేమో అనేది అయితే నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే అంటే చెప్పాను కదా మీది తినాలి మా తినాలిలాగా అయితే నేనేం చెప్పడం లేదు. జస్ట్ నాకేమనిపిస్తుంది అంటే బాగా పర్ఫెక్ట్గా ఉన్నాడు అని అనిపిస్తుంది. కానీ ఆ గీతుతో గీతక్క అని ఏదైతే తిరుగుతున్నాడు, ఐ మీన్ తిరగడం ఇన్ ద సెన్స్ అంటే టైం స్పెండ్ చేసే ప్రక్రియ కానీ, వాళ్ళిద్దరు డిస్కషన్స్ కానీ, వాళ్ళిద్దరు పర్సనల్ రివ్యూస్ కానీ వాళ్ళల్లో వాళ్ళు ఇవి చేయకుండా ఉంటే బాగుండేమో అని అయితే అనిపిస్తున్నది, డెఫినెట్గా అనిపిస్తుంది. బట్ చూడాలి. బట్ ఆదిరెడ్డి కానీ గీతు కానీ ఇద్దరు కూడా టాప్ 5లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ దిస్ ఇస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దట్. బట్ నాకు ఎందుకో అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది అన్నమాట. అది దే బోత్ డిజర్వ్ అని చెప్పచ్చు. అంటే గీతు ఇంకా పరాకాష్ఠలు అండి. గీతు అయితే గేమ్ పరంగా గీతుకి వేరే రేంజ్లో ఫాలోవర్స్ అయితే డెవలప్ అవుతున్నారు. ఆదిరెడ్డి అంత ఇది లేదు కానీ, కానీ ఆదిరెడ్డి స్ట్రాటజీస్ ఏదైతే ఉంటాయో యాజ్ ఎ రివ్యూయర్గా వాటిని బట్టి ఆదిరెడ్డి నెట్టుకొస్తాడు అని అయితే గట్టిగా అనిపిస్తుంది. బట్ నిన్నైతే ఫ్రాంక్గా చెప్పేశాడు, ఐ మీన్ నేను మాట వరుసకు ఓట్ చేయాలి అన్నట్టయితే నేను చేయను అని చెప్పి రాజశేఖర్కి మొహానే చెప్పేశాడు. రాజశేఖర్ కూడా ఇంకా పెద్ద రియాక్ట్ అయితే అవ్వలేదు. తర్వాత వచ్చి
తర్వాత మళ్ళీ సాంగ్ అయితే ప్లే చేశారు, అది స్వింగ్ జరా సాంగ్. ఇంకా అందరూ తమన్నా సిగ్నేచర్ స్టెప్ అందరూ ఎరగదీశారు. అంటే కొత్త కొత్తల్లో డాన్స్ వేయడానికి కూడా పొద్దున పూట మార్నింగ్ సాంగ్ వచ్చినప్పుడు కొంచెం ఇన్హిబిషన్గా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, బద్ధకంగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇది పార్ట్ ఆఫ్ టాస్క్ అనేసరికి అందరూ ఒక్కొక్కళ్ళు ఎరగదీస్తున్నారని చెప్పొచ్చు. డాన్స్లు ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, దాంట్లో అయితే డౌట్ లేదు. ఆఫ్ కోర్స్ దానికైతే దానికి గేమ్కి ఎటువంటి సంబంధం లేదు, బట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ ప్రకారం మనకు అది కూడా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి బాగా చేస్తున్నారు. తర్వాత నేహా ఆరోహిన్ పిలిచారు, ఎవరు డిజర్వింగ్ అని అన్నారన్నమాట. నేహా ఆరోహిన్ పిలిచినప్పుడు ఒకటి ఇనయ డిజర్వింగ్ అని చెప్పి, అంటే ఒక్క ఓటు కూడా లేదు. సారీ, ఇందాక వీడియోలో నేనేం చెప్పాను, నేహా ఇనయకు ఓట్ చేసింది. అది జస్ట్ నేహా ఇనయ కాన్వర్జేషన్ అనమాట, అది నేను రాసుకుంది తప్ప రాసుకున్నాను ఇక్కడ, సారీ ఫర్ దట్. నేహా ఆరోహి వచ్చేసరికి ఆరోహి నేహా వచ్చి ఇనయ డిజర్వింగ్ అని చెప్పి ఇనయకి ఓట్ చేశారనమాట. ఈయన చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది, ఎందుకంటే అప్పటిదాకా ఒక్క ఓటు కూడా ఈయనకు రాలేదు కాబట్టి ఈయన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వీళ్ళు హ్యాపీ, ఈయన హ్యాపీ అవ్వడంతో తర్వాత ఆది గీతు వచ్చేసరికి ఇక్కడ ఆదిరెడ్డి చెప్తున్నాడు అనమాట గీతుతోటి, ఇక్కడ ఎవరు అమాయకులు లేరు అని చెప్పి, ఇక్కడ ఎవరు అమాయకులు లేరు కాదు, అమాయకులు కూడా కాదు. తర్వాత వచ్చి ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదు అని అనుకోవడం మన పొరపాటు, అందరికీ అన్నీ తెలుసు, అందరూ ఎవరు అమాయకులు గారు, ఎవరి గేమ్ వాళ్ళు భయంకరంగా ఆడుతున్నారు అని చెప్పి, మరి నేనేంది అంటే నేను తెలియని దాన్ని అంటావా అని గీతు అడిగింది అనమాట ఆదిని. అంటే నీకు తెలియకపోవడం ఏంది, ఇక్కడ అందరూ బాగా ఆడుతున్నారు అన్నప్పుడు అందరిలో నువ్వు రావా అని చెప్పి గీతునైతే ఆదిరెడ్డి అడగడం జరిగింది. అంటే అందరిలో నువ్వు వస్తావు కదా, ఇవే ఈ డిస్కషన్సే ఆదిరెడ్డి తగ్గించుకుంటే మంచిది గీతుతోటి. అంటే గీతు ఏం చేస్తుందంటే పక్కన వాళ్ళని నాకిచ్చేసే ప్రయత్నం గట్టిగా చేస్తుంది, పక్కన వాళ్ళని నాకిచ్చేస్తానే ఈమె స్టెప్స్ ఈమె స్ట్రాటజీస్ ఈమె గేమ్ ఈమె బాగా ఎరగదీసి ఆడుతుందన్నమాట. అంటే పక్కన వాళ్ళని ఒక కొంతమంది ఉంటారు మన పని మనం చేసుకుంటూ పోదాము అని అనుకునేవాళ్ళు, వీళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళని తొక్కేసుకుంటూ పోవడం దట్ ఈజ్ మై స్ట్రాటజీ అని చెప్పుకునే వాళ్ళలో గీతు డెఫినెట్గా వస్తుంది. అంటే గీతు మంచి ప్లేయరే కాదండి అలా, బట్ ఆ ప్లే ఏదైతే ఉంటుందో చాలా కన్నింగ్గా చాలా క్రూయల్గా ఉంది అని ఉందేమో అనేది నా అభిప్రాయం అనమాట. దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు మీ, దట్ ఈస్ కంప్లీట్లీ మై పర్సనల్ థింగ్, దర్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎనీబడీ. అది నా అభిప్రాయం మాత్రమే అనమాట. ఆ కేటగిరీలోకి గీతు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అని ఆదిరెడ్డి అన్నాడు. ఎంత కొంచెం టైం దొరికినా వీళ్ళిద్దరు కూర్చొని డిస్కషన్లో మొదలు పెడుతున్నారు, అది విచ్ ఈస్ నాట్ హెల్దీ బేసిక్గా. అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా రివ్యూ చేస్తున్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే మేబీ ఆ ఇంపాక్ట్ ఏమో, మరి ఆ ఇంప్రెషన్ వాళ్ళు రివ్యూవర్స్కి వాళ్ళని చూసి 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 అలా అలవాటు అయిపోయిందేమో అని అనిపించింది నాకు, నా మనసుకు అట్లా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ శ్రీహాన్ వచ్చి నన్ను నామినేట్ చేసింది గీతు అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత గీతు చెప్పిందనమాట, సారీ శ్రీహాన్ కాదు గీతు అనింది, నన్ను నామినేట్ చేశాడు, అప్పటిదాకా కొంచెం ఇంప్రెషన్ ఉండింది, తర్వాత శ్రీహాన్ అంటే కూడా ఇంప్రెషన్ పోయింది అని చెప్పి గీతు అత్త చెప్పింది. నాకు ఎవరంటే ఇంప్రెషన్ ఉంది, తర్వాత నేను ఎవరితో క్లోజ్నెస్ మెయింటైన్ చేసుకోవాలనుకోవడం లేదప్పా అనింది అనమాట. ఈవెందు పెద్ద అందరితో క్లోజ్గా ఉన్నట్టు, మొదటి రోజే అందరం ఫ్యామిలీ అంటే మీరు నా ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ వేరు, అది ఇది తోటకూర కట్ట అని చెప్పి చెప్పినప్పుడు గీతు, ఆమె ఎప్పుడు ఎవరితో క్లోజ్నెస్ మెయింటైన్ చేయాలి అని అనుకుంది, ఎవరితో ఫ్రమ్ ది డే వన్ ఎవరితో క్లోజ్నెస్ అయితే మెయింటైన్ చేయాలి అని అనుకోలేదు. ఇప్పుడేదో కొత్తగా నేను కొత్త క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తే మనం గేమ్ ఆడలేం, క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తే మనం నామినేట్ చేయలేం, ఇవంతా ఎందుకు కొత్తగా చెప్తున్నట్టుంది, దయ్యం వేదాల వల్ల ఇచ్చినట్టుంది, ఎందుకంటే నీ బిహేవియరే దయ్యం మాదిరి ఉంది, దాంట్లో మళ్ళీ వేదాలు నువ్వేం వల్లిస్తావు, వేస్ట్ కదా, చాలా చాలా శుద్ధ వేస్ట్ అనమాట. అదైతే ఇంకా నాకు కొంచెం కామిక్గా అనిపించింది, నేను ఎవరితో క్లోజ్నెస్ మెయింటైన్ చేయాలను అబ్బా అవునా చా అన్నట్టు అనిపించింది. తర్వాత ఇంకొక సాంగ్ అయితే ప్లే చేశారు, ఆజ్ ఆజ్ ఆజుగా
ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ సే అనే సాంగ్ ఉంది కదా, సర్లే నికెవర్లో ఆ సాంగ్ అయితే ప్లే చేశారు. యాజ్ యూజువల్ అందరు బాగానే డాన్సులు చేశారు. తర్వాత ఎవరిని పిలిచారు అంటే ఆదిని రోహిత్ మెరీనాని పిలిచారు. ఇక్కడ రోహిత్ మెరీనా మనకు ఒక్కళ్ళే కదా. సో వాళ్ళు ఏంది అంటే సూర్యాకి ఇద్దాము క్యాప్టెన్సీ అని చెప్పి రోహిత్ మెరీనా అన్నారు. ఆదిరెడ్డి కూడా ఏమన్నాడు అంటే క్యాప్టెన్ చేయాల్సిన పనులన్నీ సూర్య చేస్తున్నాడు, క్యాప్టెన్ కాకుండానే క్యాప్టెన్ అయినప్పుడు క్యాప్టెన్ అయితే ఇంకెంత చేస్తాడు అన్నట్టు వీళ్ళ క్యాప్టెన్ కాకుండానే క్యాప్టెన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అన్నప్పుడు క్యాప్టెన్ అయినప్పుడు హౌస్ని హౌస్ హార్మోనీని దెబ్బతీయకుండా హౌస్ని బ్యాలెన్స్డ్గా చూస్తాడు, అందరినీ బ్యాలెన్స్డ్గా చూస్తాడు అనేది ఆదిరెడ్డి వర్షన్. సో ఇద్దరు అక్కడ ఒకళ్ళ ఇద్దరు ఒపీనియన్ ఒకటే కాబట్టి ఎక్కడ ఎవరిని కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు ఫర్ షూర్ డెఫినెట్గా. సో వాళ్ళైతే ఆర్జే సూర్యకి ఇచ్చారనమాట. తర్వాత సో ఇచ్చినా కూడా ఫైనల్గా అక్కడ ఫైనలైజ్ అయిపోయింది. ఏంటి అంటే రాజ్ రాజశేఖర్కి ఓట్స్ ఎక్కువ పడడం వల్ల క్యాప్టెన్గా రాజశేఖర్ని అనౌన్స్ చేశాడు బాలాదిత్య. తర్వాత వచ్చి ఫైనల్లో పైప్ క్రౌన్ ఉంది కదా, అది తమాషా ఉంటుంది, పైప్స్తో క్రౌన్ చేసింది. సో దాని మీద రాజశేఖర్ని అయితే కూర్చోబెడతారు. రాజశేఖర్ చాలా ఎలా చెప్పాలి మీకు, భరత్ అనే నేను అంతకన్నా శుద్ధి అనేది అయితే మనం ఎప్పుడైతే ఆ పేరు విన్నామో, ఐ మీన్ మహేష్ బాబు తడబడి తర్వాత ప్రాపర్గా చెప్తాడా, అంతకన్నా శుద్ధి అనే మాట చాలా ఫెమిలియర్ అయిపోయింది అందరికీ. ఇతనైతే నేను ప్రమాణం చేస్తున్నాను అంతకర్ణ శుద్ధితో అని చెప్పి రాజశేఖర్ మాట్లాడడం జరిగింది. చాలా చాలా బాగా అనిపించింది అది. అంటే ఇంత మెత్తగా ఉండే రాజ్, ఈ యాంగిల్ కూడా ఉందా రాజ్లో, ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా, ఇంత సెన్స్ ఆఫ్ ఇవి అవేర్నెస్ ఉందా అన్నట్టు అనిపించింది నాకైతే. అది కొంచెం బాగా అనిపించింది అంతకన్న శుద్ధితో అని చెప్పి చాలా పొగిడారు. ఇంకా తర్వాత వారియర్ సాంగ్ సడన్గా ప్లే అయింది, ఎవరికేం అర్థం కాలేదు. అంతలోపు సుధీర్ బాబు కృతి శెట్టి అయితే మనకి వాళ్ళ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే ఒక మూవీ ప్రమోషన్ కోసం వీళ్ళైతే రావడం జరిగింది. చాలాసేపు ఉన్నట్టే ఉన్నారు, నేనైతే లైవ్ చూడలేదు, నాకు నిన్న హెల్త్ బాగాలేక నేను లైవ్ చూడలేదు. జస్ట్ నైట్ ఎపిసోడ్ వరకే మీకు రివ్యూ ఇస్తున్నాను ఇక్కడ. సో రాగానే సుధీర్ బాబు పొగడ్డం అయితే జరిగింది. ఆనెస్ట్ పీపుల్ కెన్ కమ్ హియర్, ఆనెస్ట్ పీపుల్ మాత్రమే వస్తారు రాగలరు అని చెప్పి సుధీర్ బాబు అయితే చెప్పడం జరిగింది. తర్వాత రేవంత్ కృతి కళ్ళు ప్రాబ్లం ఉన్నాయి మేడం, నాకు నా కళ్ళు మీరు చూసి చెప్పాలి అని, ఎందుకంటే కృతి శెట్టి ఆ మూవీలో మనకి ఆప్తమాలజిస్ట్ అనమాట, ఐ స్పెషలిస్ట్గా కృతి శెట్టి ప్లే చేస్తుంది క్యారెక్టర్ అని ఆల్రెడీ సుధీర్ బాబు హౌస్ మేట్స్తో షేర్ చేసుకోవడం జరిగింది. నేనైతే ఫిలిం డైరెక్టర్ ఉన్నాను, దిస్ ఈజ్ ది స్టోరీ అని చెప్పి ఒక అవుట్లైన్ అయితే ఇవ్వడం జరిగింది హౌస్ మేట్స్కి. తర్వాత మేము బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ అయితే తీసుకొచ్చాము. బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ అయితే తీసుకొచ్చాం. దానికి సంబంధించి మీకైతే మీతో అయితే కొన్ని స్కిట్స్ పర్ఫామ్ చేయిస్తాము, దాన్ని బేస్ చేసుకొని మేమైతే ఇస్తాము అని చెప్పారు. అంటే ఇక్కడి నుంచి ఎపిసోడ్ కొంచెం ఫనీగా అనిపిస్తుంది అనమాట, కొంచెం అది చాలా ఫనీగా అనిపిస్తుంది, ఫన్ జనరేట్ అయ్యింది అని అని చెప్పొచ్చు. అంటే నాకు సార్ చలాకి చంటికి అక్షింతలేసినవన్నీ ఇక్కడ బాగా పనిచేశాయేమో అని అనిపించింది. అంటే చాలా బాగా చలాకి చంటి కూడా చాలా చాలా బాగా చేశాడనమాట. అంటే నాకు సార్ అక్షింతలేసినప్పటి నుంచి చంటి కొంచెం సంహవ్ యాక్టివ్గా ఉన్నాడు హౌస్లో అని అనిపిస్తుంది. అంటే నేను ఇదివరకు ఉన్నాడా లేడా అన్నట్టుండేది, ఇప్పుడు నేను ఉన్నాను అని ఎక్కడో ఒక చోట కొంచెం తెలియజేస్తున్నట్టే అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఎక్కడ ఉన్నాము, మనకి సుధీర్ బాబు వీళ్ళు చెప్పాను కదా కళ్ళ ప్రాబ్లం ఉంది అని రేవంత్ అడిగాడని సార్ చూస్తానని చెప్పింది. తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ యాక్ట్రెస్ యాక్టర్ యాక్ట్రెస్ అవార్డు. తర్వాత వచ్చి ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అనే ఇదేదైతే ఉందో దానికి సంబంధించి డైలాగ్ చెప్పాలి అని చెప్పి చెప్పారు. రేవంత్ ఫస్ట్ టైం ఇమిటేట్ చేస్తూ చెప్పాడు మహేష్ బాబుని, పర్లేదు అనిపించింది. తర్వాత నీ స్టైల్లో చెప్పు అంటే తన స్టైల్లో చెప్పాడు. తర్వాత రొమాంటిక్గా చెప్పు అంటే వాసంతిని పిలిచి రొమాంటిక్గా చెప్తే వాసంతి కొట్టే ప్రయత్నం అయితే చేసింది అక్కడ. అది కొంచెం బాగుండింది. తర్వాత గీతు వచ్చింది, గీతు వచ్చి బుజ్జిగాడ్ డైలాగ్ చెప్పింది అనమాట. బుజ్జిగాడ్ డైలాగ్ నార్మల్గా చెప్పింది, ఐ మీన్ ప్రభాస్ స్టైల్లో చెప్పింది. తర్వాత తను చిన్నపిల్లలాగా తను చేయగలుగుతుంది కదా, ఆ మిమిక్రీ అనేది తను చిన్నపిల్లలాగా తను చేసింది. అండ్ సుధీర్ బాబు అయితే చాలా చాలా ఇంప్రెస్ అయ్యాడని చెప్పొచ్చు. అదేనబ్బా, మనిషిలో టాలెంట్ అయితే ఉంది, మనిషిలో స్పిరిట్ అయితే ఉంది, మనిషిలో ఆడాలి అనే ఇది ఉంది, తర్వాత గెలవాలి అనే కసి ఉంది, నేనే బిగ్ బాస్లో టాప్లో ఉండాలి అనేది అయితే ఉంది, అన్నిటి
దీంట్లో యాటిట్యూడ్ అనేది కొంచెం సెట్ చేసుకుంటే గీతు నిజంగా గీతు ఫ్యాన్ బేస్ వేరే రేంజ్లో ఉంటుంది, గీతు రీచ్ కూడా వేరే రేంజ్లో ఉంటుంది. బట్ ఆ అమ్మాయి ఏంటి అంటే అది పెరిగిన వాతావరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ బిహేవియర్ ఎక్కడో ఒక చోట నెగిటివిటీని ఎంత పాజిటివ్గా అనుకుందాం అని అనుకునేలోపు ఏదో ఒక పెంట చేస్తుంది, ఏదో ఒక నెగిటివిటీని నెత్తి మీద వేసుకుంటుంది, విచ్ ఈజ్ నాట్ హెల్దీ, విచ్ ఈజ్ అన్హెల్దీ యాక్చువల్లీ. అదైతే ఇది. బట్ సుధీర్ బాబు గారు అయితే చాలా చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు గీతుకి, అసలు షాక్ అయ్యారు అని చెప్పి చెప్పొచ్చు గీతు పర్ఫార్మెన్స్కి. అండ్ తర్వాత సూర్య వచ్చి పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పాడు, అది అత్తారింటికి దారేదిలో సంథింగ్ డైలాగ్ అయితే చెప్పాడు, అసలు యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు అని చెప్పొచ్చు. సూర్య మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, మనందరికీ తెలిసిందే, అది మామూలుగా ఇరగదీయలేదనమాట. నిన్న ఇంతట్లో సూర్య స్టోల్ చేసుకున్నాడు షో అని అనిపించింది నాకు, ఎందుకు బెస్ట్ యాక్టర్ అవార్డు సూర్యకి ఇవ్వచ్చు అని అనిపించింది. బట్ అది మిమిక్రీయే కాబట్టి హ్యూమర్ అంత జనరేట్ అవ్వలేదు కాబట్టి, బట్ ఎందుకో నాకు సూర్యకి ఇవ్వచ్చు అనిపించింది. బట్ ఎందుకో శ్రీహాన్కి అయితే ఇచ్చారు, అక్కడైతే నాకు నచ్చలేదు, నాకు శ్రీహాన్ బదులు సూర్యకి ఇచ్చి ఉండొచ్చు అనిపించింది. ఎందుకంటే ఎక్కువ హ్యూమర్ జనరేట్ చేసింది శ్రీహాన్, జనరేట్ చేశాడు హ్యూమరు ఫైవ్ మత లిఫ్ట్ సీన్లో, బట్ ఎందుకో నాకు సూర్యకి ఇవ్వచ్చేమో అనిపించింది. అది కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్, మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. సో చెప్పాడు తర్వాత గీతులాగా మిమిక్రీ చేయండి అని సూర్య అని అడగడం జరిగింది. గీతులాగా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదిలిచ్చాడు అనమాట, ఇది ఇంద్రనాయన స్వామే, ఇది ఇంద్రస్వామే అని. అది గీతు గీతు సూపర్గా అంటుంది, అంటే విరక్తి పుట్టేటట్టు ఉంటుంది ఎదుటి వాళ్ళకి, ఇరిటేటింగ్గా అనిపించేటట్టు ఉంటుంది, అది గీతు స్టైల్. ఆ స్టైలే కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని అయితే అనిపించింది. సో అదేలాగా గీతు అయితే చేసిందనమాట. సో గీతు ఐ మీన్ గీతులాగా సూర్య మిమిక్రీ అయితే చేశాడు. తర్వాత పోకిర్ లిఫ్ట్ సీన్ అన్నారు, పోకిర్ లిఫ్ట్ సీన్ నిజంగా ఇది మహేష్ బాబు చూస్తే దాన్ని బాత్రూంలో లిఫ్ట్ ఉందని చెప్పి చూస్తే నిజంగా మహేష్ బాబు చూస్తే పెద్దగా ఏడుస్తాడేమో అనిపించింది నాకు. అంటే అంత మంచి సీన్ని, అంత మంచి రొమాంటిక్ సీన్ని వీళ్ళు దాన్ని హ్యూమర్ చేసిన విధానం ఏదైతే ఉందో వరస్ట్గా అనిపించింది నాకైతే. అంటే హ్యూమర్ జనరేట్ అయ్యింది కాలేదు అని కాదు, బట్ ఎక్కడో ఫైమా ఆ జబర్దస్త్ దిక్కుమాలిన ఇదైతే ఉందో, అంటే అఫ్కోర్స్ జబర్దస్త్ నచ్చని వాళ్ళల్లో నచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, నచ్చనోళ్ళు ఈక్వల్ ఎంతమంది ఉన్నారు, నచ్చని వాళ్ళల్లో నేను ఉన్నాను అనమాట. నాకెందుకు బేసిక్గా కుళ్ళు జోకులు అంటే నచ్చవు, అది కొంచెం కుళ్ళు జోకుల్లాగే అనిపించింది. అంటే బాత్రూమ్తో కంపేర్ చేసి వాళ్ళు మాట్లాడటం అనేది కూడా నాకు నచ్చలేదు. ఆ పోకిరి అంటే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే నేను మహేష్ బాబుకి కానీ హిలియాని కానీ నేనైతే ఫ్యాన్ని కాదు, బట్ ఆ మూవీ అంటే ఇష్టం. ఎట్ ది సేమ్ టైం ఆ లిఫ్ట్ సీన్ అన్నా కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఇక్కడ శ్రీహాన్ ఏం చేశాడు, దగ్గరే పోయి సెంట్ బాగుంది అంటే అది ఫెనాయిల్ ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఇంకో రెండు మూడు ఫ్లేవర్స్ ఉన్నాయని ఫ్యామిలీ చెప్తే అవి కడిగేయచ్చు కదా అని చెప్పి చెప్పడం, ఇది అంటే సమ్హౌ కామిక్గా తీసుకుంటే, అంటే పర్సనల్గా కాదు కామిక్గా, ఐ మీన్ స్కిట్ని స్కిట్ లాగే చూడాలి అనుకుంటే బాగుంది, ఫైన్, చాలా బాగుంది అనమాట, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఎందుకో నాకు అనిపించింది నిజంగా మహేష్ బాబు చూస్తే కొంచెం హర్ట్ అవుతాడేమో అని అనిపించింది. అంత అంటే అంత మంచి సీన్ని వీళ్ళు ఇలా ఫెనాయిలు బాత్రూము కమోడ్లతో పోల్చి ఇది చేయడం అనేది ఎక్కడో నాకు కొంచెం అన్ఈజీగా అనిపించింది. బట్ ఆన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ స్కిట్ బాగా హ్యూమర్ అయితే జనరేట్ అయింది. అఫ్కోర్స్ నేను మా ఫాదర్ షో చూసేటప్పుడు చప్పట్లు కొట్టి నవ్వామన్నమాట. నేను ఇది నోట్ చేసుకుంటున్న పాయింట్స్, అంటే నోట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసి నేనైతే చేయడం జరిగింది, నోట్ చేసుకోవడం జరిగింది. తర్వాత శ్రీహాన్ ఫైమా ఇరగదీశారని చెప్పొచ్చు, అది చెప్పాను కదా నాకు నచ్చిందా నచ్చలేదా అది కొంచెం ఇబ్బంది ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు ఇరగదీశారు. ఫైమా దగ్గరకు వస్తుంటే భయం అని చెప్పి కంపు కొడుతుంది అని దూరం దూరంకి శ్రీహాన్ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగా అనిపించింది. చాలా చాలా ఫన్ అయితే జనరేట్ అయ్యింది అక్కడ. ఎవరు కడిగితే బాత్రూమ్లు తల్లతళ్ళాడతాయి వాడే శ్రీహాన్ అని చెప్పి శ్రీహాన్ అయితే చెప్పడం జరిగింది. తర్వాత ఫైమా వచ్చి నువ్వెవరంటే నేను ఇలియానా అని, అంటే నువ్వు ఇలియానావు కాదు ఏలియన్ అని చెప్పి చెప్పింది. నాకేం తక్కువ అంటే కండ తక్కువ ఒంట్లో అని చెప్పి చెప్పాడు అనమాట. ఫ్లష్ ఏదైతే ఉంటుందో అది తక్కువ అని చెప్పి చెప్పాడు. అదే ఇలియానా నేను అంటే ఇలియానా ఏలియన్నా అని చెప్పడం అనేది అది అక్కడ
అక్కడ పేలింది, బాగా పేలింది అని చెప్పొచ్చు. ఆ జోక్ అయితే చాలా చాలా బాగా పేలింది. అంటే కొంచెం ఫైమా ఏలియన్ లాగే అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా, అది అది మామూలుగా కాదు, చాలా బాగా పేలింది అని చెప్పొచ్చు. తర్వాత ఫైనల్గా ఆదిరెడ్డి వచ్చి ఫైమాన్ తీసుకెళ్తాడనమాట. ఎందుకు అంటే బాత్రూమ్ క్లీన్ చేయాలి కదా, అంటే ఆ క్లీన్ చేసి దీమే కదా అని చెప్పి ఆదిరెడ్డి తీసుకెళ్తాడు. అక్కడ ఆదిరెడ్డి ఆ ఒక్క 10 సెకండ్స్ ఉన్నా కూడా ఆదిరెడ్డి హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అక్కడ మామూలుగా కాదు, చాలా చాలా నవ్వుకున్నాం. అంటే 2-3 టైమ్స్ బ్యాక్వర్డ్ చేసి మరీ నవ్వామన్నమాట. ఐ మీన్ నేను హాట్స్టార్లో చూస్తాను కాబట్టి దాంట్లో చెప్తున్నాను. అది చాలా చాలా నచ్చింది. తర్వాత వెంకీ ఫిలింలో రవితేజకు బదులు విజయ్ దేవరకొండ ఉంటే అనేది ఆర్జే సూర్య ఇరగదీశాడనమాట. మామూలుగా ఇరగదీయలేదు. కంటెండర్ కంటెండర్ అని చెప్పి చంటి బ్రహ్మానందం క్యారెక్టర్ వేసి అసలు చంటి వేరే లెవెల్. చంటితో పాటు ఈక్వల్గా ఆర్జే సూర్య అనేది మ్యాచ్ చేశాడు. ఇద్దరు ఇద్దరు కాన్వర్సేషన్ ఏదైతే ఉందో అక్కడ జరిగిందో అసలు సూపర్ అనమాట. అంటే వాళ్ళు దీనికి రిలేట్ చేస్తూ, హౌస్కి రిలేట్ చేస్తూ, క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ రిలేట్ చేస్తూ ఆ ట్రైన్ సీన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ సీన్ని దీంట్లో కింద లిఫ్ట్ సీన్ ఎట్లా బాత్రూమ్తో వీళ్ళు ఐ మీన్ స్వాప్ ఐ మీన్ రీప్లేస్ చేశారు, బాత్రూమ్ సీన్తో కంపేర్ చేసి మాట్లాడారు. ఇక్కడ ఏమైంది అంటే హౌస్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్తో కంపేర్ చేస్తూ ఆర్జే సూర్య తో ఇది చేశాడనమాట చంటితోటి. సూర్య పక్కన అభినయశ్రీ రవితేజ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లాగా అభినయశ్రీ యాక్ట్ చేసింది. అభినయశ్రీ కూడా బాగా బాగా చేసింది. కూసో కూసో అని చెప్పి చాలా చాలా బాగా చేసింది. అది చాలా ఫన్ అయితే జనరేట్ అయింది అక్కడ. చాలా చాలా నచ్చింది అనమాట. అండ్ తర్వాత ఇది ఇది ఒక 5 మినిట్స్ వచ్చింది ఆ స్కిట్ అయితే. అది చాలా బాగుండింది. ఆర్జే సూర్య అసలు వేరే లెవెల్, చంటి కూడా వేరే లెవెల్ అనమాట. చంటి ఉండి ఇంకా లేనిది కూడా యాడ్ చేస్తున్నారు అని చెప్పి చంటి స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. అక్కడ దాకా కూడా చాలా చాలా బాగుండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది అంటే కంటెండర్ అంటే అది తిట్టినట్టు కంటెండర్ అనేది ఒక ఎదవా సొంత అన్నట్టు కంటెండర్ అనే పదం ఒక 2 రోజుల నుంచి యూజ్ చేస్తున్నాడు చంటి అనేది కంటెండర్ అని చెప్పి. అది మనం ఒక బూత్ని కంటెండర్తో రీప్లేస్ చేశాడేమో అని అనిపిస్తుంది వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అనేది చంటి. అది అక్కడ కూడా కొంచెం ఫన్ జనరేట్ అవుతున్నది. తర్వాత అక్కడితో అయిపోయింది అది ఇది. తర్వాత సుధీర్ బాబు ఏం చేశాడంటే నేను ఒక ఇది ఇస్తాను అని చెప్పి ఆయన ఏందో సొంతంగా చెప్తాడు అన్నట్టు కాకుండా అనుకున్నాము. తర్వాత చూస్తే ఏమైందంటే ప్రేమ కథా చిత్రం ఏదైతే ఉందో ఆ సీనే తను చెప్పాడనమాట. ప్రపోజ్ చేస్తే అమ్మాయికి దయ్యం వస్తుంది అన్నట్టు. అది తెలిసినట్టు ప్రేమ కథా చిత్రం అప్పట్లో ఒక 9 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ ఎంత రేంజ్లో ఆ ప్రేమ కథా చిత్రం ఆడింది అనేది అందరికీ తెలుసు. అది సుధీర్స్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది 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 వచ్చి ఇంకా దానికి వచ్చేసరికి రాజు శ్రీ సత్య శ్రీహాన్ వస్తారనమాట. ఆర్జే సూర్య ఫస్ట్ రాజ్ అనమాట. రాజ్ ప్రపోజ్ చేస్తాడు శ్రీ సత్యకి. శ్రీ సత్య చేసింది అసలు క్యాగ్గా చేసింది అనమాట. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ శ్రీ సత్యకి ఇచ్చారు అంటే అది డెఫినెట్గా డిజర్వింగ్, మామూలు డిజర్వింగ్ కాదనమాట. సూపర్గా చేసింది శ్రీ సత్య. అంటే ముందు ఇంత కూల్గా మాట్లాడుతుందో తర్వాత అంతే అంటే దట్టు అమ్మాయింది కదా పెద్ద ప్రేమ కథా చిత్రం హీరోయిన్ అమ్మాయికి శ్రీ సత్యకి కూడా దగ్గర పోలికలు ఉన్నాయి. సిస్టర్స్ అనుకుంటారు పక్క పక్కన నిలబెడితే. సో ఎందుకు బాగా ఎక్కేసింది దట్టు శ్రీ సత్య అయితే జీవించిందని చెప్పొచ్చు. జస్ట్ ఆ దీంతో ఆ స్కిట్ అంతా శ్రీ సత్య స్టోల్ చేసుకుంది అనడంలో తప్పే లేదనిపించింది నాకైతే. చాలా బాగా చేసింది. ఫస్ట్ రాజ్ చేస్తాడు, ట్రై చేస్తాడు. తర్వాత వచ్చి సూర్య వచ్చి ట్రై చేస్తాడు. సూర్య కూడా అంత ఫన్ జనరేట్ చేయలేకపోయాడు. రాజు కూడా పర్లేదు అనిపించింది. ఫన్ ఏముంటుంది అక్కడ జస్ట్ నార్మల్గా. తర్వాత ఫైనల్గా శ్రీహాన్ వచ్చాడు అనమాట సీన్లోకి. శ్రీహాన్ వచ్చి సప్తగిరిని గుర్తు చేశాడు అని చెప్పి చెప్పవచ్చు. అంటే సింపుల్గా వచ్చేసావా అక్క అని భలే అంటారు కదా, అది ఆ వచ్చేసావా అక్క అని అనడం అసలు ఆ మిమిక్ చేసింది కూడా కళ్ళు మూసుకుంటే అసలు సప్తగిరే వినిపిస్తాడు, చూస్తే శ్రీహాన్ కనిపిస్తాడు అట్లా అనిపించింది నాకు. అంటే అక్కడ పోకిరి లిఫ్ట్ సీన్లో
కావచ్చు, ఇక్కడ ఇది కావచ్చు. సో ఒకటికి రెండు చేయడం వల్ల శ్రీహాన్కి ఇచ్చారేమో అనిపించింది. బట్ సూర్య అయితే విజయ్ దేవరకొండ వాయిస్తో చాలా ఫన్ జనరేట్ చేశాడు అని అనిపించింది. చెప్పాను కదా, దట్స్ కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్. బట్ ఇన్ ఏ వే ఇట్లా చూస్తే మాత్రం ఇది ప్రేమ కథా చిత్రం, ది స్కిట్ ఏదైతే ఉందో దీంట్లో వేరే రేంజ్లో శ్రీహాన్ ఫన్ అయితే జనరేట్ చేశాడు. ఆ ఉన్న హార్డ్లీ 1 మినిట్ కూడా లేడు, బట్ ఫన్ అయితే మామూలుగా జనరేట్ చేయలేదు. చాలా బాగా జనరేట్ అయింది అక్కడ ఫన్ అయితే. అది వచ్చేసావా అక్క అని చెప్పి ఇది చేస్తాడనమాట. సో అది అక్కడితో అది అయిపోయింది. తర్వాత కృతి శెట్టి వచ్చి అది రాన్ రాన్ అంటూనే చిన్నదో ఉంది కదా సాంగ్, తను ఆ బిట్ ఏదైతే ఉందో రారెడ్డి సాంగ్లో ఆ బిట్ అయితే వేయడం జరిగింది. కృతి శెట్టి ఏతల పక్క, మిగతా హౌస్ హౌస్ మేట్స్ అంతా అటు పక్క నిలబడి డాన్స్ వేశారు. ఇంకా కూడా ఏం చెప్పాలి, సుధీర్ బాబు కింద లాన్స్లో కూర్చొని లాన్ మీద కూర్చొని ఏదో డిస్కషన్ పెట్టబోతుంటే బిగ్ బాస్ అయితే చాలా మర్యాదగా చెప్పారు, మీ టైం అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా అని చెప్పి చెప్పారు. ఓకే బిగ్ బాస్ అని చెప్పి వీళ్ళందరూ బాయ్ చెప్పారు, అయిపోయింది. అది శ్రీహాన్ సుధీర్ దూరం నుంచి హగ్ చేసుకుంటున్నట్ట చేశారు, అది చాలా బాగా అనిపించింది. తర్వాత శ్రీహాన్కి బెస్ట్ యాక్టర్ అవార్డు, చెప్పాను కదా శ్రీ సత్యకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. దానికి శ్రీహాన్ చెప్పాడు, ఇది నా లైఫ్లోనే ఫస్ట్ అవార్డు, దట్టు బిగ్ బాస్ హోస్ట్లో దట్టు సుధీర్ బాబు గారి చేతుల మీద తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందని కొంచెం ఎబిట్ ఒక 10 సెకండ్స్ ఎమోషనల్గా అనిపించింది మాట్లాడాడని చెప్పి చెప్పొచ్చు. అండ్ తర్వాత వచ్చి రేవంత్ వచ్చి బాలాదిత్య మాట్లాడుకోవడంలో చంటి, రేవంత్ వచ్చి చెప్తున్నాడు బాలాదిత్యకి చంటి మీద ఏమంటున్నారు, రేవంత్ని అడిగాడంట చంటి, ఎంత తింటావరా, తిని 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 అట్లున్నావు చూడు, నేను దాచిపెట్టుకొని తింటుంటే ఈయనకి నేను అంతా హౌస్లో ఫుడ్ అంతా నేనే తింటున్నట్టు అనిపిస్తుంది, చూడు ఎంతలా ఉన్నాడు అని అన్నాడన్న, నాకు చాలా బాధ అనిపించింది అది ఇది అని బాలాదిత్య వచ్చి బాలాదిత్యతో రేవంత్ చెప్తా ఉన్నాడనమాట. తర్వాత అసలు ఫైమా మీద ఏం చేయలేము, అండ్ హూ ఇస్ దిస్ ఫైమా, ఫైమా ఏంది నేనేంది అని రేవంత్ అన్నాడు. ఇదే రేవంత్ తగ్గించుకుంటే కూడా కొంచెం మంచిది. అంటే అక్కడ హౌస్లోకి వచ్చాక, ఇదివరకు ఆదిరెడ్డి కూడా అది చెప్పింది, హౌస్లోకి వచ్చాక బయట నీకు 7 కోట్ల రూపాయలు విల్లా ఉందా, 7,000 రూపాయలు అద్దెంట్లో ఉంటున్నావా అనేది సంబంధం ఉండదు, హౌస్లోకి వచ్చాక అందరూ ఒక్కటే అని చెప్పి చెప్పాడనమాట. బట్ ఇక్కడ నిన్న కూడా హూ ఇస్ దట్ ఫైమా అని అనడం అనేది ఫైమాని ఇన్సల్ట్ చేసినట్టు, ఫైమా స్టేచర్ని క్రిటిసైజ్ చేసినట్టు అనిపించింది అది, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అనమాట. అదైతే చాలా తప్పుగా అనిపించింది అనమాట. అట్లా అనకుండా ఉండాల్సింది, ఖచ్చితంగా అట్లా అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే హౌస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హౌస్లో ఉన్నప్పుడు అందరూ ఒకటే. ఇట్లాంటివి రేవంత్ మారుతున్నాడు కానీ ఇంకా కొంచెం తొందరగా మారితే బెటర్. అంటే ఇక్కడ జీవితకాలం టైం ఉండదు కదా బిగ్ బాస్లో ఉండేది, మనకి 3 నెలలే, దాంట్లో కూడా ఆల్మోస్ట్ 1-2 వారాలు అయిపోయాయని చెప్పొచ్చు. ఇప్పుడన్నా కొంచెం రేవంత్ తొందరగా మారితే రేవంత్కి కూడా క్రేజ్ తొందరగా పెరుగుతుంది. ఇప్పుడు ఇండియన్ ఐడల్ అనేది బాలీవుడ్ వాళ్ళు ఇచ్చేది, బాలీవుడ్ షో రియాలిటీ షో అక్కడ గెలుచుకొని వచ్చినప్పుడు ఇక్కడ నీకు తెలుగులో క్రేజ్ ఉంది, తెలుగులో ఫాలోయింగ్ ఉంది, తెలుగు షో అన్నప్పుడు నువ్వు ఏందనేది ఇంకొంచెం గట్టిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. బట్ ఎందుకో ఇట్లా మాట్లాడడం అనేది రేవంత్ స్టేట్మెంట్తో అక్కడ నేనైతే ఏకీభవించిన హూ ఇస్ దట్ ఫైమా అండ్ అనడం, హూ ఇస్ దిస్ ఫైమా అని అనడం కరెక్ట్ అయితే కాదు. అండ్ గీతు గురించి, ఐ మీన్ గీతు వచ్చి అప్పుడే గీతు వచ్చింది, ఎంటర్ అయింది, లీవ్ ఇట్ బ్రో అని చెప్పేసి ఆమె వెళ్ళింది అనమాట. ఇప్పుడు ఆమె చెప్తే కానీ వీళ్ళు అవుతాలన్నట్టు ఆమె ఉచిత సలహాలు ఊర్లో వాళ్ళకి బల ఇస్తుంది అనమాట, తనకు తనైతే ఏం పాటించదు గీతు అయితే. అది తెలిసిందే కదా మనకి, గీతక్క అసలు వేరే రేంజ్ గీతక్క అనేది, చూద్దాం మరి హెట్ అవుతుంది అనేది. తర్వాత వచ్చి రేవంత్ మెరీనా సుదీప వచ్చి బట్టలు పొడి బట్టలు తడి బట్టలు అనే విషయానికి వచ్చేసరికి ఇంకా బాలాదిత్య తీసుకొచ్చాడనమాట. బాలాదిత్య తీసుకొచ్చి రేవంత్ని మెరీనాని సుదీపని వచ్చి బట్టలు సర్దమన్నాడు అనమాట. తడి బట్టలు వేరుగా, పొడి బట్టలు వేరుగా, ఆరిన బట్టలు వచ్చి ఐ మీన్ మడతబెట్టేయమన్నాడు. తర్వాత వచ్చి తడి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి ఆరేయమని చెప్పి బాలాదిత్య టాస్క్ అయితే ఇచ్చాడనమాట, అది సంగతి. తర్వాత వచ్చి ఇంకా నైట్ అయిపోయింది, వసంతి ఈనయ్య రేవంత్ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. అంటే ప్రతి
ఒక విషయం అంటే ఇందాక ఈనాయ ఉండిందనమాట. ఇది ఎవరి గురించో మాట్లాడేటప్పుడు బెడ్రూమ్లో ఈనాయ ఇంటా ఉండింది. ఇట్లా ఇట్లా చేస్తారు చంటి గురించో ఇంకెవరి గురించో సంథింగ్, ఇట్లా ఇట్లా చేస్తాడు అర్జున్ కళ్యాణ్ గురించో సంథింగ్ ఎవరి గురించో మాట్లాడేటప్పుడు ఈనాయ బెడ్రూమ్లో ఈని తర్వాత వచ్చి వసంతతో షేర్ చేస్తుండింది. ఏమని ఇట్లా మాట్లాడతాడు, ఒక్క విషయం ఉంటే చాలు హౌస్ అంతా తిరిగి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ విషయం అయితే మాట్లాడతాడు అని చెప్పి ముసుగు గొప్పుకొని ఈనయ్య వసంతి ఎదురెదురుగా పడుకొని మాట్లాడుకుంటా ఉన్నారు సోఫా వెనక కింద అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయిపోయింది. బట్ ఇవాళ ఎంతో కొంత వీడియో అయితే ఫన్ జనరేట్ అయింది అని అయితే అనిపించింది నాకు, నాకు ఎక్కడో అనిపించింది. ఎందుకంటే సుధీర్ బాబు గారు కానీ కృతి శెట్టి రావడం కానీ చాలా చాలా వీళ్ళ హౌస్లో అందరూ కూడా బాగా ఇది చేశారు. వీళ్ళు ఎవరైతే స్కిట్స్ పర్ఫామ్ చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళు 100% సక్సెస్ అయ్యారో అని అయితే నాకు అనిపించింది. సో గైస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్కి అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. బై.